హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు బాగా వర్షం పడుతుంది 2 రోజుల నుంచి. నేనైతే బజ్జీలు వేస్తున్నాను. ఏం బజ్జీలు అంటే బచ్చల కూర బజ్జీలు. ఇవి మా ఇంట్లోనే తొట్లల్లా ఉంది. ఈ ఆకంతా తెంపి మంచిగా బజ్జీలు వేద్దామని తీసిన. అట్లనే నేను ఇక పిండి కూడా శనగపిండి ఏమేమి శనగపిండిలో ఏమేమి వేయాలో ఇప్పుడు చూపిస్తాను. అయితే ఇదేమో మన ఏంటంటే బేసన్ పిండి, శనగపిండి అనమాట. అయితే ఇది ఇందులో కొంచెం అంతా నేను బియ్యం పిండి వేస్తున్నా. కొద్దిగంతా మంచిగా కర్రకర్రలాడతాయని వేస్తున్నా కొద్దిగంతా. ఇది బియ్యం పిండి. బియ్యం పిండి వేసి బాగా ఇట్లా పొడి పొడి బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెమంతా ఓమ వేస్తున్నా. కొద్దిగంతా ఓమ కొద్దిగంతా వేసుకోవాలి, ఎందుకంటే గ్యాస్ ప్రాబ్లం అనేది రాకుండా. కొద్దిగంతా కారం వేస్తున్నా, కొంచెం కారం, కొద్దిగంతా పసుపు, రుచికి తగ్గినంత ఉప్పు వేసుకోవాలి. అంత వేసి బాగా ఇట్లా మిక్సీ వేసుకొని వాటర్ వేసేసుకొని కలుపుకోవాలి. అయితే వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేసుకొని అంతా మిక్సీ చేసుకోవాలి, మొత్తం కలుపుకోవాలి. ఇదంతా మంచిగా కలిపేసుకోవాలి. అయితే ఇట్లా అంతా కలుపుకోవాలి మంచిగా. ఇట్లా కలిపేసుకోవాలి. ఇప్పుడు నూనె పొయ్యి మీద పెట్టుకొని, ఇప్పుడైతే పొయ్యి మీద కడాయిలో నూనె పోసి పెట్టుకున్నా. ఇప్పుడైతే బజ్జీలు అయితే ఇట్లా ఇవి ఇట్లా అద్దుకొని మంచిగా లేసేసుకోవాలి. లేసేసుకోవాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి. ఇప్పుడైతే ఇట్లా నూనెలో మంచిగా ఉడుకుతున్నాయి. మంచిగా కాలాలి. పెద్ద మంట పెట్టుకోకుండా చిన్న మంట పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఒక్కోటి ఒక్కోటి ఇట్లా తిప్పుకోవాలి. ఏంటంటే పచ్చలాకు ఒంటికి కూడా చాలా మంచిది. మనం పప్పు కూడా వేసుకుంటాం, పచ్చడి వేసుకుంటాం, బజ్జీలు అన్ని రకాలుగా చేసుకోవచ్చు. ఎందుకంటే వర్షం పడింది కాబట్టి చల్లగా ఉంది అని చెప్పి పచ్చడి కూడా వేసిన నేను ఈరోజు. మళ్ళీ బజ్జీలు కూడా వేస్తున్నాం. మా పిల్లలు ఇంట్లో ఉండరు, అల్లరి చేస్తుండ్రని. కానీ బజ్జీలు బాగుంటాయి, చాలా బాగుంటాయి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇవి మంచిగా కాలిపోయినాయి. ఇట్లా గోల్డ్ కలర్ రావాలి. వచ్చినప్పుడు మనం తీసేసుకోవాలి ఇవి. ఓకేనా? ఇప్పుడు తీసేస్తున్నా, కోట తీసేసుకున్నాం. తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇంకొక ఆవి వేస్తా, ఇంకొకసారి వేసుకుందాం. 2 ట్రిప్పులు 3 ట్రిప్పులు అయితే కానీ ఇది కూడా ఒక ట్రిప్ అయింది. ఇట్లా ఒక 3 ఆవిర్లు అయితే ఇవి 3 ట్రిప్పులు వేసేసుకుంటే అయిపోతాయి. అలా ఒకటో రెండో తినేసి ఇంత కాఫీ తాగితే చల్లగా మంచిగా ఉంటుంది. ఇప్పుడు కాలిన తర్వాత తీద్దాం. ఇప్పుడు ఇవి కూడా తీసేస్తున్నాం. ఇవి కూడా తీసేసేస్తున్నాం ఫ్రెండ్స్. బజ్జీ ఇదేంటంటే బచ్చల కూర బజ్జీలు రెడీ అయిపోయినాయి. ఇక ఉల్లిగడ్డ కూడా ఊసిపెట్టిన, నిమ్మకాయ ఉల్లిగడ్డ చాలా బాగున్నాయి. ఇంకా ఇంత బాగున్నాయి చూడండి, సూపర్గా ఉన్నాయి. ఆల్రెడీ తిన్నాం కూడా, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా గరం గరం వేడి వేడిగా ఈ వర్షానికి చేసుకొని తినండి. ఓకేనా? బాయ్.